హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు కిరణ్ స్టైల్ తెలుగు వారందరికీ ఇష్టమైన పచ్చడి పండు మిరపకాయ రోటి పచ్చడి చిన్నప్పుడు మా అమ్మ పచ్చడి కలిపిన గిన్నెలోనే కాస్త నెయ్యి పోసి అన్నం కలిపి మాకు తినిపించేది వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే ఆ పచ్చడి టేస్టే వేరు ఆ రుచిని మీకు కూడా పరిచయం చేద్దామని ఇలా వచ్చేస్తాను ఇప్పుడు పండు మిరపకాయ రోటి పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం నేను ఇక్కడ పావు కేజీ పండు మిరపకాయలను కడిగి పెట్టుకున్నాను తడి లేకుండా ఆరబెట్టండి తొడిమెలు ఉన్నప్పుడే పండు మిరపకాయలను కడిగి పెట్టుకోవాలి తొడిమెలు తీసిన తర్వాత కడిగితే లోపలికి నీరు వెళ్ళి పచ్చడి నిల్వ ఉండదు అందుకే ముందే కడిగేసి పెట్టుకోవాలి ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం పండు మిరపకాయలను రోట్లో వేసుకొని ఇక్కడ పావు కేజీ పండు మిరపకాయలకి యాభై గ్రాముల చింతపండు తీసుకున్నాను గింజలు తీసేసి క్లీన్ చేసుకోవాలి చింతపండును అలాగే యాభై గ్రాముల ఉప్పును తీసుకున్నాను మీరు క్వాంటిటీకి తగినట్లు తీసుకోండి ఒకవేళ కేజీ మిరపకాయలు తీసుకుంటే రెండు వందల గ్రాములు చింతపండు పడుతుంది రెండు వందల గ్రాములు ఉప్పు పడుతుంది చూసి వేసుకోండి రోటీని కాస్త దూరంగా పెట్టుకొని దంచుకోండి చాలా ఘాటుగా ఉంటుంది మరీ మెత్తగా కాకుండా కాస్త కచ్చాపచ్చాగా దంచుకోండి అలాగే ఫేస్ని డైరెక్ట్గా రోల్ దగ్గర పెట్టకండి ఇప్పుడు ఇందులో కాస్త ఉప్పుని యాడ్ చేసుకొని దంచుకుందాం దంచుకున్న మిశ్రమాన్ని బౌల్లో తీసేసుకుందాము అలాగే మిగతా మిరపకాయలని వేసి కూడా దంచుకుందాం ఇలా దంచుకొని పక్కన పెట్టుకోవాలి దంచుకున్న మిరపకాయలని చేత్తో తీసేయకండి స్పూన్తోనే తీయండి ఎందుకంటే చేయి మండిపోతుంది మిరపకాయలు ఎక్కువగా తీసుకోవడం వల్ల వెయిట్ లాస్ అవుతారు పండు మిరపకాయలు తీసుకోవడం వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇచ్చాను చెక్ చేయండి అలాగే ఫైనల్గా మిరపకాయలు మిగిలిపోయాయి కదా అవి కూడా వేసుకొని దంచుకుందాం మరి మెత్తగా దంచుకోకండి కచ్చా పచ్చాగా దంచుకోండి తర్వాత ఇప్పుడు ఫైనల్గా మొత్తం కలిపి ఒకసారి దంచుకుందాం ఈ మిర్చి మిశ్రమాన్ని ఒక బౌల్లో తీసేసుకున్న తర్వాత ఇప్పుడు తడి లేకుండా ఎయిర్ టైట్ కంటైనర్ బాక్స్ ఒకటి తీసుకోండి జార్ తీసుకొని ఒక త్రీ డేస్ అందులో మూసి పెట్టేసేయండి మూత టైట్గా పెట్టేసేయండి తర్వాత త్రీ డేస్ తర్వాత చూద్దాం త్రీ డేస్ తర్వాత ఇలా ఉంది ఇప్పుడు దీన్ని ఒక మిక్సీ జార్లో తీసుకొని ఒక పెద్ద సైజ్ వెల్లుల్లిపాయ తీసుకొని దీంట్లో వేసి గ్రైండ్ చేసుకోండి అలాగే ఒక టేబుల్ స్పూన్ మెంతి పిండిని వేసి మిక్సీ పట్టుకోండి మిక్సీ పట్టుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఒక హాఫ్ కప్ వరకు నూనెని వేసుకోండి నూనె బాగా వేడెక్కిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆవాలు తర్వాత కొన్ని వెల్లుల్లిపాయలు ఎండుమిరపకాయలు ఒక స్పూన్ మినపప్పు ఒక స్పూన్ శనగపప్పు వేసి స్టవ్ ఫ్లేమ్ సిమ్లో పెట్టుకోండి తర్వాత ఆఫ్ చేసేసేయండి కరివేపాకు వేసేయండి లాస్ట్లో పోపు రెడీ అయిపోయింది కదా చల్లారనిద్దాము చల్లారిన తర్వాత పచ్చడిని కలుపుకుందాం పూర్తిగా చల్లారిన తర్వాతే కలుపుకోవాలి లేదంటే చేదొస్తుంది టేస్ట్ బాగోదు దీన్ని వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ కూడా చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం కిరణ్ స్టైల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాగే ఎంకరేజ్ చేయండి